Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోనసీమలో రగులుతున్న కుల రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం. అలాంటి తూర్పుగోదావరి జిల్లాకు రాజకీయ ముఖద్వారం కోనసీమ ప్రాంతం. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కోనసీమ ఇటీవల పెను బీభత్సం పేరుతో వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణమైంది జిల్లా పేరు. ఆ వ్యవహారానికి ఇప్పుడు రాజకీయ రంగు అంటుకుంది. దీంతో ఇన్నాళ్ళు కలిసి పనిచేసిన వారు ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపోవడంతో కోనసీమ రాజకీయం రగులుతోంది. జిల్లా పేరు విషయంపై అమలాపురంలో అల్లర్లు జరగకముందు కోనసీమ ప్రాంతంలో పెద్దగా రాజకీయం గురించి చర్చ ఉండేది కాదు. కొందరు మాత్రమే రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి తమ పని తాము చేసుకునేవారు. ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా రాజకీయాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ఓ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. అది కాస్త హింసకు దారితీసింది. అయితే కోనసీమలో కాస్త బలంగా ఉన్న ఓ సామాజిక వర్గం వారు జిల్లా పేరు మార్పుపై హర్షం వ్యక్తం చేశారు. తమ పోరాటం కారణంగానే ప్రభుత్వం జిల్లా పేరును మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించిందని సంబరాలు చేసుకున్నారు. దీంతో వ్యతిరేకించిన మరో సామాజిక వర్గం వారు ఇతర కులాల వారిని కలుపుకొని రాజకీయం చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోసం పోరాడిన సామాజిక వర్గం వారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఆ సామాజిక వర్గం నుంచి ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. దీనికి ధీటుగా వ్యూహాలు రచిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోసం పోరాడిన సామాజిక వర్గం వారు ప్రత్యర్థి వర్గం వ్యూహాన్ని పసిగట్టి భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అందుకోసం ఈ నెల 26వ తేదీన సమావేశమవుతున్నారు. దీనికి రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఇప్పుడు రాజకీయం రగులుతోంది. అయితే ఈ పరిణామాలను ప్రధాన రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నాయి.